కులం గోడలు రక్త సంబంధాన్ని కాదనుకున్నాయి. జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి ఆలనా పాలన చూసిన చేతులే బిడ్డ గొంతును నిర్దాక్షిణ్యంగా నులిమేశాయి. కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను తల్లిదండ్రులే హతమార్చిన దారుణాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రెడ్లపల్లికి చెందిన వెంకటేష్ అమరావతుల కుమార్తె చందన పక్క గ్రామానికి చెందిన నందకుమార్ను ప్రేమించింది. వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఈ నెల 10న ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు కుప్పంలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరూ మైనరులు కావడంతో నచ్చజెప్పి ఎవరిళ్లకు వాళ్లనే తీసుకెళ్లారు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజే చివరి రోజు అవుతుందని ఊహించని చందన వివాహ విషయమై తల్లిదండ్రులతో గొడవపడింది. ఆ గొడవే ఆమె హత్యకు దారితీసింది. తమకంటే తక్కువ కులం యువకుడిని పెళ్లి చేసుకుందంటూ కుమార్తెపై ఆగ్రహంతో ఊగిపోయిన వెంకటేష్ ఆమె గొంతు నొలిమి చంపేశాడు. ఈ విషయం దాచేందుకు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించాలని భావించారు. అయితే ఆధారాలు లేకుండా చేయాలనే భావనతో ఊరి పొలిమేర్లలో చందన మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ అరాచకానికి చందన పెదనాన్న ఆయన కుమారుడు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అస్థికలను బస్తాలు మూటగట్టిన నిందితులు కర్ణాటక సరిహద్దులోని ఓ చెరువులో పడేశారు. మృతదేహాన్ని తగలబెట్టిన చోటును నీళ్లతో కడిగేశారు. చెరువులో నీటి కోసం వచ్చిన సమీప గ్రామస్తులు బూడిదను గమనించి ఏదో జరిగినట్లు అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. చందన కుటుంబ సభ్యులను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె ఉరివేసుకుందని, బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతోనే దహన క్రియలు చేసినట్లు పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించారు. ఇంకాస్త గట్టిగా అడగడంతో చందన తండ్రి వెంకటేష్ నేరం అంగీకరించాడు. ఆ మేరకు వెంకటేష్తో పాటు ఆయన భార్య అమరావతి, సోదరుడు, ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేశారు. నమ్మించడానికి కోసము పక్కింటి వాళ్లకు జనాలకు చెప్పడానికి ఇతని పైన కేసు రాకుండా చూడడానికి మళ్ళీ అక్కడ దూలం ఉంటే ఆ దూలానికి చుట్టేసి కొద్దిగా డెకరేట్ చేశాడు. న్యాచురల్గా అయింది అనేసి పక్కన పోయి దానికి నుండి తర్వాత వాళ్ళ భార్య వచ్చేటప్పుడు ఆమెకు చెప్పాడు ఈ విధంగా జరిగింది, ఈ విధంగా చేశాను అనేసి. ఇంకా కేకలు వేయడంలో పక్కింటి వాళ్ళు ఊరోళ్ళు వచ్చి చూశారు. పెద్దన్నకు తెలియడము చేశాడు. అతనికి కూడా ఇదే విధంగా చెప్పాడు అనమాట. మూర్తికి కొడుకు తర్వాత అక్క కొడుకు యొక్క సాయంతో పెట్రోల్ కూడా తీసుకొచ్చి దాదాపుగా 35 లీటర్స్ తీసుకుని పోయి వాళ్ళ చైన్ పక్కన ఖాళీ జాగా ఉంటే వేరే వాళ్ళది ఆ చైన్లో పూ పెట్టేస్తారు. టోటల్ 5 మంది, 5 మందిలో 4 పంపిస్తున్నాం రిమాండ్కి, ఒకరు అబ్సెంట్లో ఉన్నారు. అవగాహన లేని వయసులో పిల్లలకు దిశానిర్దేశం చేయాల్సిన కన్నవాళ్లే కులం మాటన పేగుబంధాన్ని దూరం చేసుకోవడంపై అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.